నమస్తే, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీకోసం రెండు యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ అయితే మన బ్రేక్ఫాస్ట్ షోని స్టార్ట్ చేసేద్దాము. మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం. సో అల్పాహారంలో ఇప్పటి వరకు మీకోసం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రోటీన్ షేక్స్ చేస్తున్నాను, మీరు ట్రై చేస్తున్నారు, అందరికీ బాగా నచ్చింది. ఈరోజు కొంచెం స్పెషల్గా చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఒక మంచి స్పెషల్ ఫ్లేవర్తో చక్కగా ఒక ప్రోటీన్ షేక్ చేయబోతున్నాను. సో బట్ దానికన్నా ముందు మనం దాల్చిన చెక్క ఎలా యూజ్ చేస్తాము, కర్రీస్లో కానివ్వండి, రైస్ ఐటమ్స్లో ఒక మంచి అరోమా కోసం, మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ కోసం, పర్ఫెక్ట్ టేస్ట్ కోసం చక్కగా ప్రిఫర్ చేస్తాం. అదే స్వీట్స్ అనుకోండి, బ్రౌనీస్ లేదా చాక్లెట్, చాక్లెట్ కాంబినేషన్ను మనం ప్రిఫర్ చేస్తాం. కానీ ఈరోజు మాత్రం నేను మీకోసం చెక్క అండ్ వెనీలా, సో ఈ రెండు కాంబినేషన్తో ప్రోటీన్ షేక్ చేయబోతున్నాను. దాల్చిన చెక్క వెనీలా ప్రోటీన్ షేక్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, మీరు నన్ను ఫాలో అయిపోండి. మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈరోజు నేను మీకోసం దాల్చిన చెక్క వెనీలా ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. ఇందులో మనం మిల్క్తో పాటు ఇప్పటి వరకు ఏ ప్రోటీన్ షేక్లో తేనె కానివ్వండి, షుగర్ కానివ్వండి ఎక్కువగా వాడలేదు, రైట్? కానీ ఇందులో మాత్రం నేను ఈరోజు షుగర్ వాడబోతున్నాను. అదే కాకుండా స్పెషల్ ఫ్లేవర్ దాల్చిన చెక్క పొడి కూడా వాడుతున్నాను. అండ్ ఇంకో విషయం, దాల్చిన చెక్క పొడి ఏంటంటే మనకు ఫ్లేవర్గానే కాదు, దాంతో బ్యూటీ టిప్స్ కూడా గోల్డెన్ ఉన్నాయి. సో అది వన్ బై వన్ చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అందరూ వేసుకోవాలి. ఫస్ట్ ప్రోటీన్ పౌడర్ వేసుకుంటున్నాను, ఇది వెనీలా ఫ్లేవర్ ఉన్న ప్రోటీన్ పౌడర్. ఆ తర్వాత కొంచెం పంచదార పొడి కూడా వేస్తున్నాను ఇందులో. నెక్స్ట్ చెక్క పొడి, ఇదిగోండి ఇంత క్వాంటిటీ వేస్తున్నాను ఎందుకంటే ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి. అండ్ స్పెషల్లీ దీంతో బోల్డెన్ బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. సో నార్మల్గా మనకు పింపుల్స్ వచ్చాయనుకోండి ఫేస్లో ఎక్కడన్నా కూడా, అప్పటి నుంచి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది, ఎందుకంటే పింపుల్ పోలేదనుకోండి కాస్త యాక్నీలా ఉంటుంది, లేదంటే కొంచెం పోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. అలా టెన్షన్ పడకుండా పింపుల్ వచ్చిన వెంటనే ఫస్ట్ దాల్చిన చెక్కతో, నార్మల్లీ పొడి ఉందనుకోండి, పొడి అండ్ కాస్త వాటర్ కానివ్వండి లేదా పాలు, మీగడ లేని పాలు. సో ఫ్యాట్ అనేది ఉంటే మళ్ళీ ఆయిల్ వల్ల అది ఇంకా పెరిగిపోతుంది. సో ఆ పాలు కలిపేసుకొని సింపుల్గా ఎవ్రీ ఐ థింక్ 3 డేస్ మాత్రమే పెట్టచ్చు, ఎందుకంటే 3 డేస్లో మొత్తం పింపుల్ అంతా కూడా తగ్గిపోతుంది. జస్ట్ ఒక ఇయర్బర్డ్ తీసుకొని ఇయర్బర్డ్ త్రూ ఎక్కడైతే పింపుల్ వస్తుందో దాని మీద పెట్టేస్తే మొత్తం పింపుల్ అంతా కూడా అలా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇంకో బ్యూటీ టిప్ కూడా చెప్తాను. ఆ బ్యూటీ టిప్ ఏంటంటే ప్రతి ఒక్కరింట్లో కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, సో అది అందరికీ తెలిసిన టిప్. సో చాలామందికి ఎవరికైతే తెలియదో చెప్తున్నాను. సో కోల్గేట్ పేస్ట్ కూడా పెడితే పింపుల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ డేనే ఎప్పుడైతే వస్తుంది అని అనిపిస్తుందో అప్పుడే పెట్టడం స్టార్ట్ చేసేయండి, కోల్గేట్ పేస్ట్ కానివ్వండి లేదా దాల్చిన చెక్క పొడి, ఓకేనా? నెక్స్ట్ ఇందులో వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బటర్. ఆ తర్వాత ఇందులో పాలు కూడా వేసుకోవాలి. సో స్పెషల్లీ బటర్ వేసాము అండ్ పాలు వేసాము, మీకు కావాలి అంటే ఇదర్ ఫ్రెష్ క్రీమ్ వాడుకోవచ్చు, ఆర్ ఎల్స్ లేదు ఇవన్నీ వేస్ట్ ఐస్ క్రీమే బెస్ట్ అనుకుంటే సో అప్పుడప్పుడు కాస్త చీట్ చేయడం నో ప్రాబ్లం, కాకపోతే ప్రతిరోజు కాకుండా ఏదో 2 వారాలకు ఒకసారి అలా ప్రోటీన్ షేక్ చేసుకుంటాం కదా, ప్రతిరోజు ప్రోటీన్ షేక్ అయితే తాగుతూ ఉంటాం. సో అప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒక్కసారి మీరు చక్కగా ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. బట్ నేను ఐస్ క్రీమ్ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కాస్త ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంది, అదే బటర్. సో ఆ బటర్ మాత్రం సరిపోతుంది, ఇంకా అడిషనల్లీ ఐస్ క్రీమ్ నాకు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోండి. Thank you.
చెక్క వేసినా కూడా మనకు వెనీలా ఎసెన్స్ వేసాము అండ్ ప్రోటీన్ పౌడర్ కూడా వెనీలా ఫ్లేవరే కాబట్టి మనకు ఎక్కువగా వెనీలా ఫ్లేవర్ వస్తుంది అండ్ అఫ్ కోర్స్ టేస్ట్ చేస్తే డెఫినెట్లీ ఆ చెక్క ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అనుకోండి సో ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అండ్ పైన అంతా కూడా ఇదిగోండి కొంచెం మీగడలా కనిపిస్తుంది కదా ఎందుకంటే బటర్ వేసాం కాబట్టి మనకు అలా కనిపిస్తుంది ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ చక్కగా దాల్చిన చెక్క అండ్ వెనీలా సో బేసికలీ వెనీలా అనగానే మనకు ఫ్రూట్ కాంబినేషన్తో బాగుంటుంది అనుకుంటారు సో కొంతమంది ఐస్ క్రీమ్లోనే డిఫరెంట్గా ట్రై చేయాలి వాటితోనే మిల్క్ షేక్ చేసుకోవాలి అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ వెనీలానే తీసుకున్నాం అనుకోండి అందులోనే మనకు కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లేదంటే మ్యాంగో ఫ్లేవర్ పైనాపిల్ ఫ్లేవర్ అలా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ కానీ కాదు సో ఇలా కూడా చక్కగా చెక్క పొడి లేదంటే సమ్టైమ్స్ కోకో పౌడర్ అలా చక్కగా డిఫరెంట్గా చేసినా కూడా చాలా సూపర్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది సో కంప్లీట్ టూ డిఫరెంట్ అల్టిమేట్గా ఉండే మనకు డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకుంటున్నాము రెండు కూడా ఇష్టం సో ఈ రెండింటినీ కూడా సపరేట్ సపరేట్గా ఇష్టపడ్డాం కదా ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి చక్కగా ప్రోటీన్ షేక్ చక్కగా ప్రిపేర్ చేస్తున్నాము అండ్ ఇంకోటి ప్రోటీన్ షేక్ అనేది ఎవ్రీ డే ప్రిఫర్ చేస్తే ఇంకా బెటర్ అండ్ ఒక చిన్న వార్నింగ్ కూడా ఇవ్వాలి ఏంటంటే ప్రోటీన్ షేక్ ఎవరైతే తాగుతారో వాళ్ళు ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగితేనే కిడ్నీస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు మినిమం 4 to 5 liters ఆఫ్ వాటర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా కిడ్నీస్ తీసుకుంటే ఫంక్షనింగ్ అనేది కాస్త డల్ అవుతుంది సో ఫర్ దాట్ రీజన్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఓకే ఇది ఇప్పుడు నేను జస్ట్ ఒక ఐస్ క్యూబ్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో దాట్ చక్కగా కూల్గా అవుతుంది అండ్ తాగడం కూడా హ్యాపీగా తాగేసచ్చు ఈరోజు నేను మీకోసం దాల్చిన చెక్క వెనీలా ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేశాను కదా సో చక్కగా ఈ టైం వరకు కూల్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు తీసేసి టేస్ట్ చేద్దాం ఓకే రెడీ అయిపోయింది కూల్ కూల్ ప్రోటీన్ షేక్ సో అటు వర్కౌట్ చేసిన తర్వాత యమ్మీగా టేస్టీగా ఉండండి అంటే ఎలాగో మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం కాబట్టి అట్లీస్ట్ ప్రోటీన్ షేక్ అన్నా కూడా కాస్త టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకే ఫాస్ట్గా దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను బట్ దానికన్నా ముందు దాల్చిన చెక్క వెనీలా ప్రోటీన్ షేక్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరోసారి దాల్చిన చెక్క వెనీలా షేక్కి కావాల్సిన పదార్థాలు వెనీలా ప్రోటీన్ పొడి 2 టేబుల్ స్పూన్లు చెక్క 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ షుగర్ పొడి 2 టేబుల్ స్పూన్లు బటర్ 1 టేబుల్ స్పూన్ పాలు 1 కప్పు ఐస్ క్యూబ్స్ 1 కప్పు దాల్చిన చెక్క వెనీలా షేక్ తయారు చేసే విధానం ముందుగా మిక్సీ జార్లో వెనీలా ప్రోటీన్ పౌడర్ పంచదార పొడి చెక్క పొడి వెనీలా సెన్స్ బటర్ పాలు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లో తీసుకొని పైనుంచి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే దాల్చిన చెక్క వెనీలా షేక్ రెడీ దాల్చిన చెక్క వెనీలా ప్రోటీన్ షేక్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను చాలా టేస్టీగా ఉంది నేను ఇందాక చెప్పినట్టు నార్మలీ అలా ఫ్రాగ్రెన్స్ అనేది మనకి ఎక్కువగా వెనీలా కనిపిస్తుంది ఎందుకంటే వెనీలా ప్రోటీన్ షేక్ అండ్ వెనీలా ఎసెన్స్ రెండు కూడా యాడ్ చేసాం కదా కానీ చెక్క మాత్రం 1/2 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తాం సో అందుకనే చెక్క ఫ్లేవర్ మనం తాగుతున్నప్పుడు చక్కగా తెలుస్తుంది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది సో నార్మల్లీ ఎప్పుడన్నా కూడా ఫ్రూట్స్ చేసాము వెజిటబుల్స్తో చేసాము కానీ ఇలా చెక్కతో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా సో అలా డిఫరెంట్గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంది డెఫినెట్లీ ట్రై చేయండి సో వ్యూయర్స్ మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారాన్ని సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసాము ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారం సో అమృతాహారంలో ఖర్జూరంతో డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ చేశాను ఈరోజు మాత్రం నేను మీకోసం పాస్తా చేయబోతున్నాను అది కూడా ఖర్జూరం చీజీ పాస్తా వావ్ చాలా టేస్టీగా ఉండబోతుంది మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి
మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో ఈరోజు నేను మీకోసం ఖర్జూరం చీజీ పాస్తా ప్రిపేర్ చేయబోతున్నాను. మరి ఖర్జూరం చీజీ పాస్తాకి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. కాకపోతే ఇందులో కావాల్సిన వెజిటబుల్స్ ఏమన్నా ఇష్టాలు ఆరల్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదు అనుకుంటారు కదా, సో అలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. సో వాటిని నేను ఆయిల్ హీట్ అయ్యేలోపు మ్యాష్ చేసేసుకుంటాను. సో మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం ఏదన్నా చైనీస్ డిషెస్ చేస్తాం కదా, సో అందులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకుంటాం. ఇండియన్లో ఎక్కువగా ఇలా మ్యాష్ చేయకుండా వేస్తాము, అప్పుడప్పుడు పేస్ట్లా వేస్తాము, జ్యూస్ వాడుతూ ఉంటాము. సో అలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇందులో మాత్రం ఇలా మ్యాష్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో నేను యూజ్ చేసే వెజిటబుల్స్ ఏంటంటే ఫస్ట్ క్యారెట్, తర్వాత బీన్స్ అండ్ టమాటో. సో ఇవి మాత్రం ఎక్కువగా వాడుతున్నాను. అండ్ వేరే లీఫీ వెజిటబుల్స్ అంటే ఓన్లీ సెలరీ మాత్రమే వాడుతున్నాను. ఇది కాస్త జస్ట్ కలర్ మారిన వెంటనే క్యారెట్ వేసుకోవాలి. బేసికలీ క్యారెట్ పాస్తాలో అస్సలు వేయం కదా, కానీ ఇక్కడ చూడండి కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు ఈ క్యారెట్ని ఇందులో వేసుకోవాలి. అండ్ దీంతోపాటు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే టొమాటోస్ మనం ఎక్కువగా వాడుకోవాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ వాడుతున్నాము. నార్మల్ టొమాటోస్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న బేబీ టొమాటోస్ కూడా ఉంటాయి కదా, సో అవి కూడా వాడచ్చు. నేను బేబీ టొమాటోస్ అని ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే మెకరోనీలో కానివ్వండి, లేకపోతే స్పెగెటీ పాస్తాలు, నార్మల్ పాస్తాలు, సో వీటన్నిటిలో కూడా ఎక్కువగా బేబీ చిన్న చిన్న టొమాటోస్ ఉంటాయి కదా, అలా రా టొమాటోస్ కూడా తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను టొమాటోస్ అనేది మనం ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ టొమాటో ఆర్ వన్ టొమాటో సరిపోతుంది. అండ్ స్పెషలీ ఈ డిష్లోనే హాఫ్ కుక్డ్ అయినా కంప్లీట్లీ కుక్డ్ అయినా కూడా టేస్టీగా ఉంటుంది, సో అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఖర్జూరం. సో ఖర్జూరాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నానబెట్టిన డ్రై ఖర్జూరం తీసుకొని నానబెట్టి అందు లోపల విత్తనం తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాము. అండ్ మనకేంటంటే కాస్త స్వీట్నెస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంది, పైగా ఇలా తింటే చాలా హెల్దీగా ఉంటుంది స్కిన్కి, బ్లడ్కి. అండ్ ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్జూరం ఇందులో వేసుకోవాలి. అండ్ దీంతో పాటు నెక్స్ట్ సెలరీ కూడా వేసుకోవాలి, కొంచెం సెలరీ. సో అసలు పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, కానీ స్పైసీనెస్ ఎలా ఉంటుంది అని ఒక డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ వద్దు. ఫస్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, కంప్లీట్ డిష్ అంతా కూడా అయిపోయిన తర్వాత పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ చిల్లీ ఫ్లేక్స్తో పాటు కొంచెం మిరియాల పొడి, నెక్స్ట్ కొంచెం ఉప్పు. సో కాంబినేషన్స్ చూసారు కదా, కొంతమంది పాస్తాను మెకరోనీ ఎలా చేస్తారంటే మైనీస్, ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ కూడా వేసేసి వెజిటబుల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ కీరా, ఆనియన్స్,
అండ్ టొమాటోస్, బేబీ టొమాటోస్. సో ఇవన్నీ మనకు కుక్ అవ్వకపోయినా కూడా తినగలం, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. కుక్ చేసినా టేస్టీగా ఉంటుంది, అలా రాగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అవన్నీ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తారు, బాయిల్డ్ పాస్తా కానివ్వండి, మ్యాక్రోని. సో అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ప్రతిసారి మనకు ఒక విధానం తెలుసు అనుకోండి చేయడం, సో దాన్ని ఫాలో అవ్వడం కన్నా ఒక రెసిపీని డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద వే. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసుకోవాలి, ఎందుకంటే వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ప్రాపర్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ పాస్తా. ఇందులో మీకు కావాలంటే బాయిల్డ్ ఎగ్ వేసుకోవచ్చు, చికెన్ బాయిల్డ్ చికెన్ చికెన్ని బాయిల్ చేసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే సాసేజెస్ దొరుకుతాయి కదా చికెన్ సాసేజెస్, సో అవి కూడా వేసుకోవచ్చు. ఇవి నాన్ వెజ్ వెరైటీస్ నేను చెప్తున్నాను. సో అలా డిఫరెంట్ వేస్లో కూడా మీరు చక్కగా కుక్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది. ఇదంతా కూడా ప్రాపర్గా ఒకసారి మిక్స్ చేసేసి ఒక 3 మినిట్స్ ఆఫ్ 4 మినిట్స్ ఇలాగే ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే రోస్ట్ అవ్వడం వల్ల మనకు ఆ టేస్ట్, టొమాటో టేస్ట్ కానివ్వండి, స్పైసెస్ కూడా వేసాం కదా, సాల్ట్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ కూడా పాస్తా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఖర్జూరం చీజీ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో పాస్తా అయితే రెడీ అయిపోయింది. కానీ చూస్తే చీజ్ మిస్ అవుతుంది అనుకుంటున్నారా, సో ఈ చీజ్ని ఫైనల్గా యాడ్ చేయాలి. జస్ట్ ఇలా తురిమేసుకుంటే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి చీజ్ని. జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డైరెక్ట్లీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఫైనల్గా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. బట్ దానికన్నా ముందు ఖర్జూరం చీజీ పాస్తాకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. ఖర్జూరం చీజీ పాస్తాకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 4, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, సెలరీ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఖర్జూరం 3, బీన్స్ 1/2 కప్పు, పాస్తా 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, చీజ్ కొద్దిగా. ఖర్జూరం చీజీ పాస్తా తయారు చేసే విధానం: ముందుగా పాన్లో నూనె వేసుకుని వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక క్యారెట్, బీన్స్, టొమాటో ముక్కలు, ఖర్జూర్, సెలరీ, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు వేసి మరి కాస్త వేయించుకొని పాస్తా వేసి మరోసారి కలుపుకొని చీజ్ తురుముకొని చివరిగా మరోసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఖర్జూరం చీజీ పాస్తా రెడీ. ఖర్జూరం చీజీ పాస్తాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్టీగా ఉంది. టొమాటోస్,
ఖజ్జూరం అండ్ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సూపర్ టేస్ట్ని ఇస్తుంది. అండ్ ఇందులో అడిషనల్ టేస్ట్, ఇంకా బెస్ట్ టేస్ట్ అనేది చీజ్ వేయడం వల్ల ఇంకా చక్కగా ఎన్హాన్స్ అయింది. అండ్ నార్మలీ పాస్తా ఎప్పుడు మనం వైట్ సాస్లోనూ, వెజ్ చికెన్ అండ్ స్పెషల్లీ చికెన్లో అంటే ఎలా చేసినా కూడా ఈజీగా తినేస్తారు, కానీ వెజ్లో కాస్త కష్టం అని చెప్పేసి అనుకుంటారు కదా, కానీ కానే కాదు, ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా తినొచ్చు. అండ్ స్పెషల్లీ పిల్లలు కూడా ఏంటంటే కొంచెం డైరీ ప్రోడక్ట్స్ తినరు కదా, సో అలాంటప్పుడు చీజ్ని ఇంకాస్త ఎక్కువ తురిమారనుకోండి, సో వాళ్ళు కూడా డైరీ ప్రోడక్ట్స్ తిన్నట్టు ఉంటుంది. అండ్ పాస్తాని ఇంకాస్త ఎక్కువ టేస్టీగా కూడా ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది. మరి డెఫినెట్లీ ట్రై చేయండి ఈ డిష్ని. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. మరి ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోలో చేసిన రెండు రెసిపీస్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కనుక ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో మిస్ అయినట్లయితే www.facebook.com/ETV Abhiruchi ఆర్ www.youtube.com/ETV Abhiruchi లాగిన్ అయ్యి మిస్ అయిన ఎపిసోడ్స్ని చూడండి. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో చేసిన రెండు డిషెస్ నాకు మాత్రం చాలా చాలా నచ్చాయి. ఇంకొకటి, ఫస్ట్ మనము ప్రోటీన్ షేక్ చేసాం కదా, ప్రోటీన్ షేక్లో చక్కగా మనకు పైన అంతా కూడా ఆ వెన్నే అంటే కంప్లీట్ బటర్ వేయడం వల్ల, మిక్సీలో జస్ట్ బ్లెండ్ చేయడం వల్ల మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఏంటంటే కంప్లీట్ ఆ వెన్న అంతా కూడా పైన తేలుతూ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు వెన్నని అవాయిడ్ చేసుకొని ఐస్ క్రీమ్ వేసుకోవాలంటే ఈజీగా వేసుకోవచ్చు. సో బయట నార్మల్లీ నేను ఇప్పటివరకు ఏదైతే ప్రోటీన్ షేక్ చేస్తానో ఐస్ క్రీమ్ స్కూప్ని పైనుంచి వేస్తాను, కానీ మీరు మాత్రం బ్లెండ్ చేయండి అండ్ పైనుంచి ఐస్ క్రీమ్ కూడా వేసుకోండి. సో రెండు విధాలుగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు పాస్తా, పాస్తా నాకు ఎప్పుడు చూసినా, నేను ఎక్కడికి వెళ్ళినా లేదా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా, వెజ్లో అయితే వైట్ సాస్ పాస్తా చేసుకుంటాను, చికెన్లో అయినా కూడా వైట్ సాస్ చికెన్ పాస్తా చేసుకుంటాను. ఎందుకంటే వైట్ సాస్ అనేది అంత ఇష్టం నాకు పాస్తాలు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా పాస్తా ట్రై చేస్తుంటే వావ్, సో పాస్తా వైట్ సాస్లోనే కాదు ఎలా ప్రిపేర్ చేసుకున్నా చాలా బాగుంటుంది, కాకపోతే అందులో చీజ్ అనేది ఎక్కువగా గ్రేట్ చేసుకున్నాం అనుకోండి అటు టేస్టీగా ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, హెల్తీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా, సో కొంచెం డిఫరెంట్ వేస్లో మనం కనుక మనం ట్రై చేసామనుకోండి ఎంతో చక్కగా ఉంటుంది అండ్ ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త డిష్ ఏదైనా యూట్యూబ్లో కానివ్వండి లేకపోతే ఎందుకోండి ఈటీవీలోనే చక్కగా అభిరుచి ఛానల్లో మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అన్నిట్లో ఏదో మంచి రెసిపీ ట్రై చేశారనుకోండి, ఆ రెసిపీ మీకు మాత్రమే, మీరు మాత్రమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలరు. బయట రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి వాళ్ళ దగ్గర ఉన్నది మాత్రమే పెడతారు తప్ప మీకు నచ్చింది వాళ్ళు ఇవ్వలేరు. సో అలాంటప్పుడు మీరు ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, బోల్డ్ అంత వంటలు నేర్చుకోండి, చక్కగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ కమింగ్ టు మనకు బ్రేక్ఫాస్ట్ షోలో ఏవైతే డిషెస్ చేస్తున్నానో, అంటే ఈరోజు చేసిన డిషెస్, పాస్తాని మీకు కావాలంటే లంచ్ టైంలో అప్పుడప్పుడు రైస్ తినకూడదు, అబ్బాయి ఈరోజు రైస్ రోటీ తినాలి అన్న మూడ్ లేదు, ఏదన్నా మంచి ఇటాలియన్ డిష్ ట్రై చేయాలి, కాంటినెంటల్ డిష్ ట్రై చేయాలి అనుకుంటారు కదా, సో ఇమ్మీడియట్లీ కాంటినెంటల్ అనే వరకు చైనీస్ అనుకుంటారు, చైనీస్ కాకుండా ఇలా ఇటాలియన్ కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అంటే అటు బ్రేక్ఫాస్ట్ గాను, లంచ్ గాను, డిన్నర్ ఆ స్నాక్ ఐటమ్, సో ఎలానో కూడా చక్కగా ప్రిఫర్ చేయొచ్చు, సూపర్గా ఉంటుంది. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మరో రెండు ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ETV Abhiruchi ఛానల్, స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బాయ్.